Hi, hello, namaste. Welcome back to my YouTube channel. Meet Telgamai. ఎక్కడున్నా మీ రోజు అనేసి మీరు అడుగుతా ఉండొచ్చు. ఎక్కడున్నారు, ఇన్ని రోజులు ఏమైపోయారు, వ్లాగ్ లేదు, ఏమీ లేదు అనేసి మీరు అడుగుతా ఉంటే మీకు ఆన్సర్, మాకు ఎగ్జామ్స్ ఉండింది అండ్ చాలా చదువుకునేది ఉండింది అండ్ కొంచెం ఈ సెమిస్టర్ కొంచెం టఫ్గా ఉంది మాకు అండ్ దానికే మనం చాలా వ్లాగ్ చేయలేకపోయాము. ఆల్సో మాది వీసా ఎక్స్పైర్ అయిపోయింది. మనము వీసాకి అప్లై చేసాము, మేలో మన డిసిషన్ ఉందంట. సో అప్పటి వరకు మనము వేరే కంట్రీకి పోయట్లేదు. పోలాండ్లోనే మనము వేరే సిటీస్కి వెళ్ళచ్చు. అయితే పోలాండ్ ఇడిసి వేరే కంట్రీకి వెళ్ళట్లేదు. ఇప్పుడు వీసా ఎక్స్పైర్ అయిపోయింది, మీరు ఎలా ఉన్నారు, ఎలా ఏమి అనేసి అంతా అడిగితే దానికి ఒక సెపరేట్ డెడికేటెడ్ బ్లాగ్ చేస్తాను. బట్ ఇప్పటికి ఇన్ఫర్మేషన్ ఏమి అంటే, పోలాండ్లో మనకి వీసా లేదన్నా మాకి స్టాంప్ ఉంటుంది. సో ఆ స్టాంప్ పెట్టుకొని మనము పోలాండ్లో ఎక్కడైనా వెళ్ళచ్చు అండ్ పోలాండ్లో మాకు వీసా వచ్చే వరకు మనము స్టే చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఒక స్ట్రెస్ బ్రేకర్ కావాల్సుకునేది మనకి. దానికి జాగోపానేకి వచ్చాము, ఇక్కడ వచ్చి ట్రెక్కింగ్ చేస్తాము అని డిసైడ్ చేసాము. దానికి ఇప్పుడు బయలుదేరుతున్నాము. ట్యాక్సీ పట్టాలి, ట్యాక్సీ పట్టేసి ఆ లొకేషన్కి డ్రాప్ చేస్తారు వాళ్ళు. అక్కడి నుంచి మనము ట్రెక్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మనము ట్రెక్ చేసాము అండ్ దిస్ ఇయర్ అగైన్ ఈ టైంకి మనము ట్రెక్ చేస్తున్నాము. సో ఒక బేసిక్ ఐడియా ఉంది అన్నమాట, లైక్ హౌ ద ట్రెక్ ఇస్ గోయింగ్ టు బీ అనేసి అంతా. అండ్ ఇక్కడ 3 to 4 డిఫరెంట్ ట్రాక్స్ ఉంది. మనము ఇప్పటికీ ఈజియెస్ట్ ట్రాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఎందుకంటే కొంచెం రిలాక్స్డ్ వీకెండ్ కదా, ఎందుకు ఊరికే ప్రెషర్ ఎత్తుకొని డిఫికల్ట్ ట్రాక్ సెలెక్ట్ చేసుకోవాలి అనేసి కొంచెం రిలాక్స్డ్ ట్రాక్ సెలెక్ట్ చేసుకొని రిలాక్స్గా ఎక్కుతామన్నమాట. ఇది ఈస్టర్ అయినాక ఇమీడియట్ వీకెండ్, లైక్ ఎట్లు చెప్పేది, అందరూ ఇంకా తిరుగుతూ ఉన్నారు, ఫ్యామిలీస్ ఇంకా ట్రిప్స్ చేస్తున్నారు. సో ఇంకా ఈస్టరీ వైబ్స్ కనబడుతోంది మన దగ్గర అంతా. డెకరేషన్స్ అంతా ఎవరు తీసిన లేదు, నేను ఇంకా పోతా చూపిస్తాను అదంతా మీకు. ఇక్కడ చీజెస్ చాలా ఫేమస్. సో గోట్ షీప్ చీజ్ అంతా దొరుకుతుంది అండ్ జామ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్ దొరుకుతుంది. ఒకసారి టేస్ట్ చేసాము, మన టేస్ట్ స్టాండర్డ్స్కి ఇష్టం అవ్వదు మనకి. బట్ మీరు ఎవరైనా చీజ్ లవర్సు, లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేయాలా గోట్ చీజు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్తో అంటే, మీకు ఇక్కడ చీజెస్ అన్ని టైప్స్ ఆఫ్ చీజెస్ దొరుకుతుంది. సో అక్కడ చూడొచ్చు మనకి ఇప్పుడు యాక్చువల్లీ ఏప్రిల్లో, అయితే ఇంకా స్నో కవర్డ్ మౌంటైన్స్ ఉంది. సో స్నో స్కీయింగ్ ఫెసిలిటీస్ ఉంది మనకి ఇక్కడ. సో స్నో యాక్టివిటీస్ కూడా మనం ఇక్కడ చూసేదానికి చాలా ఉంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆప్ట్ యూ క్యాన్ ఆప్ట్. అయితే ఏమి డిసడ్వాంటేజ్ అనేసి అంటే, జాన్లో ఉండేంత స్నో ఏప్రిల్లో ఉండదు అనమాట. సో స్నో మొబిలిజం అంత బాగా ఉంటుందా, స్నో స్కీయింగ్ అంత బాగుంటుందా అంటే చెప్పలేము మనము. మనం ఇలా చెప్పాము మా ప్రొఫెసర్కి, మనము జాకపానేకి పోతా ఉన్నాము అనేసి. ద ఫస్ట్ థింగ్ ఆ అప్ప అడిగింది, ఐ యు గోయింగ్ స్నో స్కీయింగ్ అనేసి అడిగాడు. అది మనకు అక్కడ అర్థం అవ్వలేదు. అయితే ఇక్కడ వచ్చి ఆ స్నో కవర్డ్ మౌంటైన్స్ వెనకాల కనపడుతుంది కదా, అది చూసినాక మనకు అర్థమైంది వై హీ ఆస్క్డ్ దట్ అనేసి. And 250 for 1 hour single, and double is cheaper. మనం యాక్చువల్లీ మాజియోకా లేక్కి ట్రెక్కింగ్కి వెళ్ళాల్సుకునింది, బస్సెస్ ఎదురుగానే ఉంది. బట్ ఈ క్వాడ్ బైక్స్ చూసి మనకి కొంచెం టెంప్ట్ అయింది. సో వీఆర్ టేకింగ్ దిస్ ట్రిప్ ఫస్ట్ అండ్ మరీ ట్రెక్ చేస్తున్నాము. ఇది ఒక 1 అవర్ అంట. 2 పీపుల్ది క్వాడ్ బైక్స్ ఉంది, 1 పీపుల్ది క్వాడ్ బైక్ ఉంది అండ్ వీఆర్ 3 ఆఫ్ అస్. దానికి 1, 2, 1 తీసుకున్నాము. 2 పీపుల్ది క్వాడ్ బైక్స్ ది రేట్ ఈజ్ 350 zloty అండ్ 1 పర్సన్ది 250 zloty అంట. సో చూడాలి. అండ్ ఇక్కడ ఫిజికల్ లైసెన్స్ కావాలి, ఇన్ కేస్ యూ వాంట్ టు టేక్ ద క్వాడ్ బైక్, ఫిజికల్గా మీ లైసెన్స్ ఇక్కడ ఉండాలి వాళ్ళు చూపించేదానికి. ఎనీ లైసెన్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు, లేకపోతే మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు, యాదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు, బట్ ఫిజికల్ లైసెన్స్ ఈజ్ అ మస్ట్. ఇక్కడ ట్రెక్కింగ్కి వచ్చేసి మీ దగ్గర ఎక్విప్మెంట్స్ లేదంటే ఇక్కడ హైర్ చేసుకునే దానికి ఆప్షన్స్ ఉంది. బ్యాగ్స్, ట్రెక్ స్టిక్స్ అండ్ ఆల్ ద అదర్ థింగ్స్ విత్ హెల్మెట్స్ అంతా.
సో ఇప్పుడు ట్యాక్సీలో మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు అండ్ దిస్ ఇస్ నాట్ ఇన్క్లూడెడ్ ఆ కాస్ట్లో, ఇది ఎక్స్ట్రా. గేర్ అంతా వేసుకొని రెడీ అయిపోయాము. ఇప్పుడు క్వాడ్ బైక్ ఇస్తారు, దాని మీద కూర్చొని ఇంకా తోలడం అంతే. గలీజ్ అయిపోయిందంట మనం ట్రావెల్ చేసేటప్పుడు, దానికి ఎంటైర్ గేర్ వేసుకొని పోతున్నాము. సో వి డోంట్ గెట్ వరీ. ఎక్స్ప్లెయిన్ అంతా చేస్తారు, ఇంకేమి మనము ఎత్తాల ఇంకా అంతే. స్టార్ట్ అయింది గాడీ, సో లెట్స్ గో. So guys, are we ready for some adventure? Let's go! ఫన్ మీరు వేరే జాగాలో చేసింటే రియలీ గుడ్, బట్ దెన్ హియర్ను మీరు ట్రై చేయాలి వచ్చినప్పుడు పోలాండ్కి.
మనము మార్చి ఒక లేక్కి వెళ్తున్నాము ట్రెక్ చేసేదానికి. ఈ ప్లాన్ క్వాడ్స్ బైక్ ముందు ఉండింది, బట్ వి థాట్ క్వాడ్ బైక్స్ ఫస్ట్ ఫినిష్ చేసుకునేస్తాము అని. అది ఫినిష్ చేసుకొని ఇప్పుడు మన ట్రెక్ బ్యాక్ టు ఆ ప్లాన్. ఇప్పుడు మనం వెళ్తున్నాము మార్సియోకా లేక్ సెక్షన్ దగ్గర. అక్కడ పార్క్ చేస్తారు, అక్కడ నుంచి మనకి టూ ఆప్షన్స్ ఉంటుంది అన్నమాట, ఒకటి హార్స్ క్యారేజ్ అండ్ ఒకటి ట్రెక్కింగ్. సో మనం చూస్ చేసుకోవచ్చు మనం ఏం చేయాలి అనేసి. ఆ పార్కింగ్ స్పాట్ నుంచి ఈ మార్సియోకా లేక్ పార్కింగ్ సెక్షన్కి డ్రాప్ చేసేదానికి ఒక బస్ తీసుకోవాలి, ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది డిస్టెన్స్ అన్నమాట. మనము మన వాకింగ్ జర్నీ స్టార్ట్ చేసాము. ఇక్కడ చూడండి హార్సెస్, ఇదే క్యారేజెస్ నేను చెప్పింది, దీంట్లోనూ వెళ్ళొచ్చు మనము. అయితే మనము ఈ ట్రాక్లో వాక్ చేయాలా అని డిసైడ్ చేసాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వాక్. ఇప్పుడు స్టార్ట్ అయింది, 27 seconds అయింది స్టార్ట్ అయ్యి. సో చూద్దాం ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తా ఉన్నాము, ఎంత ఏం చేస్తా ఉన్నాము, అంత ట్రాక్ చేస్తాము. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ఫన్ ప్లస్ అ హార్డ్ ట్రెక్. బట్ మనము ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2:00 అయ్యేసి వచ్చింది, బట్ టైంకి మనము దిగేయాలి, ఎందుకంటే బస్సెస్ ఉంటుంది, బస్సెస్ అండ్ అదర్ ప్లాన్స్ ఉంది మంది. సో జల్దీ వెళ్ళి జల్దీ దిగుతాం. సో ఈ మౌంటైన్స్ ఎక్కాలంటే నార్మల్ టికెట్ 9 zloty ఉంది, అండ్ స్టూడెంట్ కార్డ్ చూపిస్తే మనకి స్టూడెంట్ డిస్కౌంట్ దొరుకుతుంది. సో అది 4.5 zloty. సో ఈ మౌంటైన్ ఎక్కేదానికి జస్ట్ టు ఎంటర్ వి ఆర్ పేయింగ్. దిస్ ఇస్ కాల్డ్ తాత్రా మౌంటైన్స్, హైయెస్ట్ పీక్ ఇన్ ఐ డోంట్ నో యూరోపా లేకపోతే పోలెండా, ఐఎమ్ నాట్ ష్యూర్. మీకు తెలిసింటే కమెంట్స్లో పెట్టండి. ఇట్స్ కాల్డ్ జాకోపానే అండ్ దీస్ ఆర్ ద తాత్రా మౌంటైన్స్. ఇంకా స్నో మెల్ట్ అవ్వలేదు అనుకుంటా, లైక్ అక్కడక్కడ ఇంకా స్నో కనపడుతూ ఉంది మనకి. అండ్ సీజన్లో, ఐ మీన్ వింటర్ సీజన్లో ఇక్కడంతా ఫుల్ స్నో ఉంటుంది. మా రూమ్మేట్స్ అంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా ఉండ్రి మనతో. బట్ ఇప్పుడు అంత స్నో లేదు, బట్ టు అన్ ఎక్స్టెంట్ ఇంకా స్నో ఉంది, మెల్ట్ అయ్యం లేదు. సో మనం ఆల్మోస్ట్ 27 minutes వాకింగ్ అయినాక ఫస్ట్ ఫాల్స్ చూస్తూ ఉన్నాము. చాలా చిన్న ఫాల్స్, ఇండియాలో దీనికిన పెద్ద పెద్ద ఫాల్స్ ఉంటుంది. బట్ ఆ ఫాల్స్ చూస్తూ ఉంటే వీఆర్ నియరింగ్ అవర్ డెస్టినేషన్ అనేసి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడే మనం బ్యాగ్ చెక్ చేసాము, అండ్ ప్రవీణ్ బ్యాగ్లో 1-year-old మ్యాప్ ఉండింది. సో ఈ మ్యాప్ మనం లాస్ట్ టైం ట్రెక్ చేసినప్పుడు యూజ్ చేసిండే మ్యాప్. ఈ సతీను వీఆర్ యూజింగ్ ద సేమ్ మ్యాప్. అందరూ వాళ్ళు వాళ్ళ ట్రెక్లు ఫినిష్ చేసుకొని దిగుతూ ఉండరు. ఇప్పుడు మనము ట్రెక్కింగ్ చేస్తున్నాము. ఇదిగో అంకలను కట్టు పెట్టుకునేసి నడుస్తున్నారు ఇప్పుడు. ప్రవీణ్ కొట్టేదానికి బికాస్ హీ డిడ్ంట్ టెల్ అస్ ద రైట్ అమౌంట్, డిస్టెన్స్ ఎంత ఉంది అనేసి. ఫస్ట్ వాటర్ ఫాల్స్. ఒక 1 hour అప్రాక్సిమేట్లీ ఎత్తుకోవాలి ఫర్ అస్ టు రీచ్. అందరూ ట్రెక్కింగ్ ముగించుకొని దిగుతూ ఉండరు, మనం ఇంకా ఎక్కుతా ఉన్నాం బికాస్ వీ స్టార్టెడ్ లేట్ కదా. మనం ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, మనం గుర్రం ఎక్కేస్తాము, ఇది నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తాము అనేసి. అండ్ ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ప్రవీణ్ కీప్ అప్ చేస్తా ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మనతోనే.
సో ఈ మౌంటైన్ ఏమి అంటే పోలాండ్ని స్లోవోకియాని కనెక్ట్ చేసే మౌంటైన్ అన్నమాట. సో మనం స్లోవోకియా దగ్గర దగ్గరికి వచ్చి వస్తా మాది పోలాండ్ది ఇంటర్నెట్ వర్క్ అయ్యేదానికి స్టాప్ అయిపోతా ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ జీరో. సో ప్రవీణ్ షార్ట్ కట్ ఎత్తుకున్నారు అండ్ మనము లాంగ్ రూట్లోనే వెళ్తున్నాం ఇంకా. నేను అంకుల్ మాత్రం వచ్చాము క్యారేజ్లో. సో మనకి 50 zloty పర్ పర్సన్ ఛార్జ్ చేశారు అండ్ హాఫ్ వే నుంచి స్టార్ట్ చేశాము, దానికి 50 zloty లేకపోతే ఇంకా చాలా అంట. బట్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది క్యారేజు, బట్ ఆబ్వియస్లీ హార్స్ ఫుడ్ అండ్ అంతా మెయింటైన్ చేసేదానికి, బట్ స్టిల్ ఇది కొంచెము ఎక్స్పెన్సివ్ ఉంది. సో మనం ఇప్పుడు టాప్కి నడుస్తూ ఉన్నాము. సో అండ్ ఇప్పుడు లేక్ వెళ్ళేదానికి నడుస్తూ ఉన్నాము అండ్ యూ కెన్ సీ ఫుల్ స్నో కవర్డ్ ఉంది. ఇంకా ఈ స్నో అంతా మెల్ట్ అయ్యలేదు. పీక్ సమ్మర్ వస్తే ఇదంతా మెల్ట్ అవుతుంది అనుకుంటున్నా, బికాజ్ మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత స్నో మనం చూడలేదు. ఇదే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంత స్నో చూస్తూ ఉండేది మనము. అండ్ ఐడియాను లేదు మనకి లేక్ కంపడుతుందా లేదా అనేసి. మేబీ ద లేక్ ఇస్ ఫ్రోజన్. ఆ వ్యూ ఎలా ఉంటుంది అనేసి ఒక క్యూరియాసిటీ ఉంది, ఒక సస్పిషన్ ఉంది ఇప్పుడు రైట్ నౌ. చూడాలి ఎలా ఉందో లేకు. సో ఈ వ్లాగ్తో ఇంకొకటి సమ్మర్లో ఎలా ఉంటుంది ఈ వ్యూ అనేసి ఒక ఫోటో అటాచ్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడొచ్చు మనము ఇది ఫుల్ లేక్ బట్ ఫుల్ ఫ్రీజ్ అయింది, ఫ్రోజన్ లేక్ కరెంట్లీ. దానికి ఇప్పుడు ఇది ఆఫ్ సీజన్ అండ్ అక్కడ చూడొచ్చు జనాలంతా లేక్ మీద నిలుచుకోండారు. అదే ఆల్ దట్ ఈస్ ద లేక్. ఇక్కడ చూడొచ్చు జనాలు లేక్ మీద ఉన్నారు అండ్ సమ్మర్ సాల్ట్ అంతా చేసి ఫొటోస్ అంతా పట్టుకుంటున్నారు. కొంచెము మెల్ట్ అయ్యేదానికి స్టార్ట్ అయింది అక్కడ. సో దిస్ ఎంటైర్ ప్లేస్ ఇస్ ద లేక్. ఇక్కడ కిందకు వచ్చాము లేక్ కాడ. లాస్ట్ టైం ఇక్కడ అంతా వాటర్ ఉంది, బేసిక్లీ లేక్ మీద నిలుచుకున్నాం ఇప్పుడు. అండ్ ఇక్కడ అంతా వాటర్ ఉండింది, ఇప్పుడు అంతా ఫ్రీజ్ అయింది అండ్ జనాలు లేక్ పైన నడుచుకుంటూ క్రాస్ చేస్తూ ఉన్నారు. ఇది రియలీ అన్ అమేజింగ్ వ్యూ. ఈ పార్ట్తో ఇంకొక పార్ట్ అటాచ్ చేస్తాను ఎలా గుండింది సమ్మర్లో అనేసి. ఆ టైంలో మన ఛానల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దానికి అదంతా రికార్డ్ అయ్యిండదు. ఇక్కడే అటాచ్ చేసి చూపిస్తాను సమ్మర్లో ఎలా గుండింది. అండ్ ఇక్కడ చూసుకోండి ఇది వింటర్ వ్యూ. ఇప్పుడే మనం ఒక స్మాల్ బ్రేక్ తీసుకొని ఇక్కడ కొంచెం స్నాక్స్ తిన్నాము. ఇప్పుడు రీస్టోర్ అయింది ఎనర్జీ. ఇప్పుడు వాపస్ వీ హ్యావ్ టు గెట్ డౌన్, బట్ విల్ సీ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ద హార్స్ ఆర్ విల్ గెట్ డౌన్. బట్ చూద్దాం, అక్కడ వెళ్ళి చూద్దాం. సో మనం ఇప్పుడు దిగుతా ఉన్నాము అండ్ సడన్గా హెయిల్ స్టోన్స్ మారి పడతా ఉంది. బట్ ఇట్ స్నో నా హెయిల్ స్టోన్స్ తెలుస్తూ ఉండలేదు ఏమో, బట్ మనం ఫ్రీజ్ అయ్యేదంతా గ్యారంటీ. చూడండి ఇక పడింది హెయిల్ స్టోన్స్, జాకెట్ మీద కంపడుతూ ఉంది కదా. సో మనం ఫైనల్లీ హార్స్ వెళ్ళేదానికి డిసైడ్ చేసుకున్నాము. ముగ్గురికి 100 zloty అనేసి వాళ్ళు ఒప్పుకున్నారు, దానికి ఇప్పుడు ఇంకా వెళ్తున్నాము. ఇప్పుడు మనం కింద పోతా ఉన్నాం హార్స్లో. సో ఇప్పుడు మన ట్రెక్ అంతా ఫినిష్ అయ్యేసి ఇప్పుడు మనం కింద దిగుతా ఉన్నాము. సేమ్ వే వి గాట్ ఆన్ టాప్, అలాగే ఇప్పుడు మరీ దిగుతా ఉన్నాము బస్లో. బట్ ఇప్పుడు కంపారిటివ్లీ జనాలు జాస్తి ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ బస్ ఉండాలా ఇది, ఇంకా ఉండి కొన్ని డ్రైవర్స్ సెకండ్ లాస్ట్ బస్ సంథింగ్ ఉండాలా ఇది. ఆల్మోస్ట్ 6:09 అవుతా ఉంది అండ్ ఇంకా సన్సెట్ అవ్వలేదు. సో మనకి ఇంకా సన్ ఉంది, వెళ్తురు ఉంది. సో వెళ్తురు ఉండేటప్పుడే మనము మన రూమ్కి వెళ్ళిపోతున్నాము అండ్ అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా డిన్నర్ చేసి రెస్టింగ్ ఫర్ ద డే అంతే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టుండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు మీ ఇంటి తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.